హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఫ్రమ్ ద డైరీస్ ఆఫ్ మైండ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో హల్వా అండి. దీన్ని ఎలా చేస్తారో చూద్దాం. దీనికి కొబ్బరిని ఇలా స్లైస్గా చేసుకోండి. చేసుకొని వీటిని పౌడర్ చేసుకొని అలాగే ఒక 5 మినిట్స్ వచ్చేసి ఏదైనా ప్యాన్లో ఆయిల్ లేకుండా వేడి చేయండి. హీట్ చేసుకుంటే ఏమవుతుందంటే దాని లోపల నీరు ఏదైనా ఉంటే ఆవిరైపోతుంది. తర్వాత హల్వా చేసినప్పుడు కొంచెం డ్రైగా ఉంటుంది అన్నమాట. సరే, ఇలా మరీ ఎక్కువ కొంచెం ఇదైనా కూడా అది మాడిపోతుందని కొంచెం చూసి తర్వాత ఒక కప్పు పాలను తీసుకొని బాగా మరిగించండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, ఎందుకంటే ఇది బాగా రావడానికి. సరే, దీన్ని బాగా హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి చిన్నగా మరిగించండి. ఇది బాగా వేడయ్యాక పక్కనంతా అంటుకొని కొంచెం మాత్రం మిగులుతాయి అడుగున. ఆ టైంలో కొబ్బరి పొడి 1 కప్కి వచ్చేసి 1.5 కప్ కొబ్బరి పౌడర్, తర్వాత మ్యాంగో ఏదైనా ఒక స్వీట్ మ్యాంగో తీసుకొని దాన్ని ఫుల్ దాన్ని పైన తోలు తీసి క్రీమ్ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకొని క్రీమ్ చేసుకోండి. క్రీమ్ చేసిన తర్వాత దాన్ని అట్లానే దీంట్లో యాడ్ చేయండి. కొబ్బరిలో యాడ్ చేసిన తర్వాత దానిలో వేడంతా పోయే వరకు దాన్ని సిమ్లో పెట్టి వేడి చేస్తూనే ఉండండి. తర్వాత ఇది ఒక రకంగా వేడైంది అనుకున్న తర్వాత దీనిలో 1/2 కప్ మాత్రం షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేసి దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ 6 మినిట్స్కి అలా తిప్పుతూ ఉంటే ఇలా అవుతుంది అన్నమాట. ఇది బాగా దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన టైంలో ఏంటంటే 1 స్పూన్ నెయ్యి వేయండి. ఒక స్పూన్ అండి, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసి ఇస్తే పక్కనంతా షైనింగ్ వస్తుంది అన్నమాట. షైనింగ్ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇదేమవుతుందంటే దీన్ని ఆ స్టేట్ కనుక్కోవటం ఎట్లా అంటే, ఫస్ట్ ఏమో ఇట్లా ఉంటుంది కదా, బాగా ఉడికిన తర్వాత ఏమవుతుందంటే ఇది పక్కల్లో ఆయిల్ని వచ్చేసి అదే రిలీజ్ చేస్తుంది. ఇదో చూడండి, ఆయిల్ వదులుతుంది చూడండి. ఇది కరెక్ట్ స్టేజ్. ఆ టైంలో వచ్చేసి దీన్ని తీసుకొని ఇట్లా ఏదన్నా ట్రేలో కొంచెం నెయ్యి రాసి దానికి యాడ్ చేసుకోండి. దానిలో యాడ్ చేసుకొని దాని పక్కన దానిపైన ఇంకొక స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి దాని సర్ఫేస్ వచ్చి ఫ్లాట్గా చేసి ఒకసారి మామూలుగా ఇట్లా గుంటలు లేకుండా ఉండేటట్టు సాఫీగా ఉండేటట్టు చేసుకోండి. అట్లానే మీరు కనుక దీన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఏదైనా ఇదైనా కూడా సరి అవుతుంది అన్నమాట. హోల్స్ లాంటి కొంచెం సేపు ఉండిన తర్వాత, చల్లారిన తర్వాత ఏమవుతుందని దీన్ని కట్ చేయండి. కట్ చేసి దీని ఆప్షనల్లే డెకరేషన్ అవసరం అనుకుంటే బాదం పప్పులు, కాజు ఏది ఉంటే అది దాన్ని బట్టి డెకరేట్ చేసుకోండి. ఇదో చూడండి, ఇలా వచ్చినాయి అన్నమాట ఇవి పీసెస్. ఎక్కువ దీనికి అవసరం లేదండి, ఎందుకంటే ఇది కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.